యెర్మీయా 34వ అధ్యాయము మొదటి వచనము. బబులోను రాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నియు జనములన్నియు కూడి యెరూషలేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్ద నుండి యెర్మీయాకు దర్శనమైన వాక్కు. 2వ వచనము. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు వెళ్ళి యూదారాజైన సిద్కియాతో ఇలాగు చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను, అతడు మంట పెట్టి దాని కాల్చివేయును. 3వ వచనము. నీవు అతని చేతిలో నుండి తప్పించుకొన జాలక నిశ్చయముగా పట్టబడి అతని చేతికి అప్పగింపబడదవు, బబులోను రాజును నీవు కన్నులారా చూచెదవు, అతడు నీతో ముఖాముఖిగా మాటలాడును, నీవు బబులోనునకు పోవుదువు. 4వ వచనము. యూదారాజైన సిద్కియా యెహోవా మాట వినుము, నిన్ను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఖడ్గము వలన మృతి పొందక నెమ్మదిగానే మృతి పొందెదవు. 5వ వచనము. నీకంటే ముందుగా నుండిన పూర్వరాజులైన నీ పితరుల కొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు అయ్యో నా ఏలినవాడా అని నిన్ను గూర్చి అంగలార్చుచు జనులు నీ కొరకును ధూపద్రవ్యము కాల్చుదురు, అలాగూ కావలెనని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 6వ వచనము మరియు 7వ వచనము. యూదా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారములు గల పట్టణములుగా మిగిలియున్నవి. బబులోను రాజు దండు యెరూషలేము మీదను మిగిలిన యూదా పట్టణములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్త అయిన యెర్మీయా యెరూషలేములో యూదారాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటినీ ప్రకటించుచూ వచ్చెను. 8వ వచనము మరియు 9వ వచనము. యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీయులను గాని హెబ్రీయురాండ్రను గాని అందరినీ విడిపించునట్లు విడుదల చాటింపవల్లని రాజైన సిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవా యొద్ద నుండి యెర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. 10వ వచనము. ఆ నిబంధనను బట్టి అందరును తమకు దాసాదాసీ జనముగా నున్నవారిని విడిపించుదుమనియు ఇక మీదట ఎవరును వారి చేత కొలువు చేయించుకొనమనియు ఒప్పుకొని ఆ నిబంధనల్లో చేరిన ప్రధానులందరూ ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి. 11వ వచనము. అయితే పెమ్మటవారు మనస్సు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాసాదాసీ జనులను మరలా దాసులుగాను దాసిలగాను లోపరుచుకొనిరి. 12వ వచనము. కావున యెహోవా యొద్ద నుండి వాక్కు యెర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. 13వ వచనము. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసి తిని. 14వ వచనము. నీకు అమ్మబడి 6 సంవత్సరములు కొలువు చేసిన హెబ్రీయులకు మీ సహోదరులను 7 సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను. అయితే మీ పితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపక పోయిరి. 15వ వచనము. మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకుని ఒక్కొక్కడు తమ పొరుగువానికి విడుదల చాటింతుమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి, నా దృష్టికి యుక్తమైనది చేసితిరి. 16వ వచనము. పిమ్మట మీరు మనస్సు మార్చుకొని నా నామమును అపవిత్రపరిచితిరి, వారి ఇచ్చానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తరువాత అందరును తమ దాసదాసీలను మరలా పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపరుచుకుంటిరి. 17వ వచనము. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగువారికిని విడుదల ప్రకటింపవల్లని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే ఆలోచించుడి, విడుదల కావాలనని నేను చాటించుచున్నాను, అది ఖడ్గ క్షామ సంకటముల పాలుగుటకైన విడుదలయే,
భూరాజ్యములన్నిటిలోను ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మును అప్పగించుచున్నాను. 18వ వచనము మరియు 19వ వచనము. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధనను మాటలు నెరవేర్చక దాని అతిక్రమించు వారిని తాము రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను, అనగా యూదా అధిపతులను, యెరూషలేము అధిపతులను, రాజపరివారములోని వారిని, యాజకులను, దేశ జనులందరినీ, ఆ దూడ యొక్క రెండు భాగముల మధ్య నడిచిన వారినందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను. 20వ వచనము. వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తేజుచు వారి చేతికిని వారిని అప్పగించుచున్నాను. వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా ఉండును. 21వ వచనము. యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తేజూచు వారి చేతికిని మీ వద్ద నుండి వెళ్లిపోయిన బబులోను రాజు దండు చేతికిని అప్పగించుచున్నాను. 22వ వచనము. యెహోవా వాక్కు ఇదే, నేను ఆజ్ఞ ఇచ్చి ఈ పట్టణమునకు వారిని మరలా రప్పించుచున్నాను. వారు దానిమీద యుద్ధము చేసి దాని పట్టుకొని మంట పెట్టి దాన్ని కాల్చివేసెదరు, మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును.